నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం యానాంలో పలు ఆలయాలలో అమ్మవార్లు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం లలితాదేవి ఆలయంలో అమ్మవారు బాలా త్రిపురసుందరీదేవిగాను, శివాలయ ప్రాంగణంలో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు లలితాదేవిగాను, గిరియాంపేట రోడ్డులో గల పాలకనకదుర్గాదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవిగాను భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఒక పక్క బ్రహ్మోత్సవాలు, మరోపక్క దేవీ నవరాత్రి మహోత్సవాలతో యానాంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. యానాం వెంకటేశ్వర స్వామి చతుర్దశి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీమాన్ వాడపల్లి గోపాలచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి చతుర్దశి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం శ్రీమాన్ వాడపల్లి గోపాలచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ప్రారంభించి అనంతరం పవిత్రోత్సవం, పుత్రకామేష్టియాగ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అంటే ఒక రోజు వేళ వారోత్సవం, రేపు పక్షోత్సవం, ఈ ఉత్సవాలన్నీ కూడా 8 రోజులు 8 రోజుల కార్యక్రమాలు. యానాం వెంకటేశ్వర స్వామి చతుర్దశి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం హంసవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి చతుర్దశి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం ఉత్సవదారులు కాపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
యానం శివారు కనకాలపేట ఫిషర్మెన్ పేట కాలనీ వాసులు త్రాగునీటిని వృధా చేస్తున్నారని ప్రచారం చేసినప్పటికీ అధికారుల్లో మాత్రం ఏ స్పందన లేదు. ఇదే విధంగా కొనసాగితే బావితరం వారికి నీరు దొరికే పరిస్థితి కష్టమవుతుందని, నీరు కొనుక్కొని త్రాగే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఆన్ ఆఫ్ ట్యాప్లను ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం యానం శివారు కనకాలపేట ఫిషర్మెన్ పేట కాలనీలో ఉన్నాం. యానం అధికారి నిర్లక్ష్యం పూర్తిగా తేటతెల్లమవుతుంది. గత 10 రోజుల క్రితం నీటిని వృధా చేస్తున్నారు అన్న కథనాన్ని ప్రచారం చేసినప్పటికీ కూడా అధికారుల స్పందన అయితే లేదు. వీరైతే నీరుని పూర్తిగా బట్టలు తుడడానికి, వంట పాత్రలు శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. నీటిని అయితే వృధా చేస్తున్నారు. ఇదే కానీ కంటిన్యూ అయితే భావితరాలకి నీటి ఎద్దడి కంపల్సరీ వస్తుందని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఇక్కడైనా అధికారులు స్పందించి వీటిపై చర్య తీసుకుంటారని స్థానికులు కోరుతున్నారు. థ్యాంక్ యూ. మీ స్కై విజన్ రిపోర్టర్ బద్రి. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారు మంగళవారం శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయంలో మంగళవారం శ్రీ కోనపండు దంపతులచే శాకాంబరి అలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం ఫ్రెండ్స్ బ్యాచ్ సహకారంతో సాయంత్రం సినిమాను ప్రదర్శించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. యానాం బైపాస్ నుండి గోవలంక, కోటిపల్లి, రావులపాలెం వరకు వేసినటువంటి రహదారిన ఇరుపక్కలా పనికిరాని మొక్కలు మొలవటంతో రహదారిన వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అధికారులు స్పందించి మొక్కలను తొలగించేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఇది యానం నుండి జొన్నవెల్లి ఎటుకెట్టు 45 కిలోమీటర్లు ఈ రోడ్డు ఇరువైపులు తప్పులు రావడంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే పంచాయతీ అధికారులు వచ్చి ఈ తుప్పను తొలగించాలని అధికారులు కోరుతున్నాం. అనేక ప్రమాదాలు కూడా జరిగి చాలామంది తుప్పల్లో వెళ్ళిపోయి పడిపోయిన దృష్టి కూడా ఎవరికి తెలియకుండా దెబ్బతలిపి అందులో ఉండిపోతున్నారు. వెంటనే పంచాయతీ అధికారులు తీసి పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సర్పంచ్ కూడా దీని యాక్షన్ వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges.
We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag IPledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag IPledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Sky Vision News. కోరింగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ దడాల రాణి అధ్యక్షతన జీవ వైద్య సదస్సు జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరింగిలో జరిగిన జీవ వైద్య సదస్సుకు ముఖ్య అతిథిగా ఐఎఫ్ఎస్ అధికారి నవీన్ మోహన్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, తాళ్లరేవు గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, గాడిమొగ సర్పంచ్ కావూరి సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి కమిటీ గ్రామ పంచాయతీ గ్రామ సభ కావాల్సిన గ్రామ పంచాయతీ అది మొన్న రెండో దారి అయింది. రెండో దారి మేము పెట్టారు, అలాగే రాష్ట్రం మొత్తంలో రెండో దారి పెడతాం. మళ్ళీ నెక్స్ట్ టైం చేసే దాంట్లో తాళ్లరేవు రేషన్ షాపులపై జిల్లా సివిల్ సప్లై అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ చౌకధరల దుకాణాలపై మంగళవారం జిల్లా సివిల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తాళ్లరేవు షాప్ నెంబర్ 1లో అదనంగా 280 లీటర్ల కిరోసిన్ ఉండటంతో ఆ డీలర్పై చర్యలు తీసుకున్నారు. ౌ49 షాపుల్లో ఈ పాస్ యంత్రాల ద్వారా ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ కూడా దానికి లింక్ చేసి సరుకులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. గత 3 నెలల నుంచి కూడా కార్డుదారులు ఒకేసారి వాళ్ళకి రావాల్సిన బియ్యం, పంచదార, కిరోసిన్ తీసుకోవాల్సిందిగా డీలర్లు ఇవ్వవలసిందిగా ఆదేశించడం జరిగింది. అక్కడ ఇప్పటికీ 95% డీలర్స్ 3 కమోటీలు ఒకచోట ఇస్తున్నారు. కొన్ని మండలాల నుంచి అక్కడక్కడ 3 కమోటీలు ఒకసారి ఇవ్వటం లేదనే అభియోగాలు వస్తుంట మీద ఆ ఫిర్యాదులను రికార్డు చేసుకొని ఈ రోజున తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి షాపుల్లోన్నీ కూడా ఒక బృందంగా ఏర్పడి ఇద్దరు ఏసీలు, ఒక సీఎన్జీటీ, తహసీల్దార్ గారు, నేను పర్యవేక్షిస్తూ అన్ని షాపుల్ని చెక్ చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా ఈ 1వ నెంబర్ షాప్కి వచ్చినప్పుడు ఇతని దగ్గర కిరోసిన్ 279 లీటర్లు ఎక్సెస్ కనిపించింది. ఎక్సెస్ కనిపించగా డీలర్ చెప్పే వర్షన్లో నిన్న తీసుకున్నటువంటి కార్డుదారులు 3 నేను ఇవ్వలేకపోయాను, బియ్యం పంచదార మాత్రమే ఇచ్చాను అని చెప్పడం వల్ల ఇతని మీద శిక్ష కేసు నమోదు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందుకు శాఖాపరమైన చర్యతో పాటు శిక్ష కేసు కూడా నమోదు చేస్తుంది. తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో గ్రామాలలో శానిటేషన్పై అవగాహన కార్యక్రమం చైర్మన్ చంటిరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ కన్వీనర్ చిన్నబాబు, సభ్యులు పాల్గొని గ్రామాల్లో నిర్వహించిన శానిటేషన్ పనులపై సమీక్షించారు. ఈ రోజు నుంచైనా మనం సమిష్టి కృషి చేస్తేనే కానీ, అంటే 3 డెంగ్యూ కేసు నమోదు కాకుండా అరికట్టడం కానీ, అదేవిధంగా రేపటి నుంచి ఏ విధమైనటువంటి దానికి మనం ఏ విధంగా ప్రజల్ని కాపాడాలి, ప్రజారోగ్యం విషయంలో మనం ఏ రకమైనటువంటి భద్రత వాళ్ళకి ఇవ్వాలి, మనందరి మీద అంటే వైద్యు నారాయణ హరి అన్నారు చేసి దాన్ని కూడా ఒక సులువైనటువంటి అంటే మనకు డబ్బు సంపాదన లేకపోతే మనం బ్రతకాలనేటువంటి ఆలోచన మాత్రమే చేసేటువంటి వృత్తి అయితే కనుక వైద్య వృత్తి కాదు. ఆ విషయం మనందరికీ తెలుసుకోవాలి, మనందరికీ తెలుసు కూడా. ఎందరో మహానుభావులు ఉన్నారు, అంటే వారందరినీ కూడా ఒకసారి స్మరణ చేసుకున్నట్లయితే. తాళ్లరేవు మండలంలో 4వ రోజు కొనసాగిన దేవీ నవరాత్రి మహోత్సవాలు కనుల వైభవంగా జరిగాయి.
తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలో దేవీ నవరాత్రులు కనుల వైభవంగా సాగుతున్నాయి. విజయానికి నాంది పలికే విజయదశమి వేడుక ఈ సంవత్సర కాలంలో అందరికీ విజయం చేకూరాలని కోరుకుంటూ వేడుకను కన్నుల పండుగగా జరుపుతున్నారు. సమస్త మంగళాన్ని భవంతో కర్పూర నేరాందర శ్యాం నేరానంతృద్ధాయుం సమర్పయాము. చొక్క నీళ్ళు కర్పూర నేరాహందర శ్యాం నేరానంతృద్ధాయుం సమర్పయామి. జై గణేష్ మహారాజ్కి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఉత్తర్వుల మేరకు ముమ్మిడివరం సబ్ ఇన్స్పెక్టర్ ఎం అప్పలనాయుడు పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి 10 గంటల వరకు ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం తనిఖీలు కొనసాగుతాయని, అలానే లాడ్జీలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు. తనిఖీలో ఎటువంటి సస్పెక్ట్ మెటీరియల్ దొరకలేదని, రికార్డు సరిగా లేని వాహనాలకు ఫైన్ విధించడం జరిగిందని ఆయన తెలియజేశారు. నాన్నగారు అప్పారావు అనగా 3/10/2015 తేదీన రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారినటువంటి శ్రీ ఎం రవిప్రకాష్ గారి ఉత్తర్వుల మేరకు మన ముమ్మిడివరంలో వెహికల్ చెకింగ్ చేయడమైనది. అన్ని వెహికల్స్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి రికార్డ్ లేని వాటికి ఫైన్ కూడా ఇంపోర్ట్ చేయడం జరిగింది. షెడ్యూల్ సపరేట్గా ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు వెహికల్ చెకింగ్లు, లాడ్జ్ చెకింగ్స్, ఇంకా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ చెకింగ్లు కూడా కొనసాగుతుంది. ఈరోజు తనిఖీలో భాగంగా ఎటువంటి సస్పెక్ట్ మెటీరియల్ ఏం దొరకలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.